పరిశుద్ధుడైన తండ్రి సర్వసృష్టికర్త లోక రక్షకుడ మహాగణుడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుని కృపలో ప్రభువా నీ దాసుని ప్రభువా ప్రపంచ దేశం మీదకి రావు మా తండ్రి రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవడానికి నీ శక్తిని కుమ్మరించి నాయనా నీ పరిశుద్ధాత్మ మా తండ్రి నీ దాసుపై అందచేసి నీ వాక్కును కుమ్మరించడానికి నీవెన్నిక చేసిన ఈ టీవీ ప్రోగ్రామ్ ద్వారా ఎందరైతే వింటున్నారో వారందరికీ రక్షణ మనసును కలిగి పశ్చాత్తాపము కలిగి నాయనా నీ రాజ్య సువార్తలో అనేకులు లేవడెత్తడానికి నీ సత్కల్పమును బయలుపరచమని సమస్తాన్ని ప్రభువా నీకు సాక్షులుగా నిలబెట్టుకోమని ఈ చిన్న ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు సప్తస్వరాలు అనే టీవీ కార్యక్రమం ద్వారా పాస్టర్ పి డేనియల్ రాజు గారు మనకు వాక్యోపదేశం అందించారు. విని ప్రతి ఒక్కరూ రక్షణ పొంది బాప్తిసం పొంది మారు మనసు పొందవలసిందిగా కోరి ప్రార్థించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో మీ అందరితో కలిసి దేవుని వాక్యమును పంచుకొనుటకు ఆ దేవుడిచ్చిన ఈ గొప్ప మహదైశ్వర్యమును బట్టి మీకందరికీ కూడా ప్రభు నామములో వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. మనం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రియ సహోదరులారా, ప్రభు ఈ యొక్క మహా కృపను మనకు అనుగ్రహించి తన ఉచితమైన కృప చేత మనల్ని అందరిని నడిపిస్తున్న ఈ కాలమును బట్టి ప్రభు మరి మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి ఎందరికో లేదు ప్రభువా, ఎందరో సజీవులుగా లేరు నా తండ్రి, ఎందరో నిన్ను స్తుతించలేకపోతున్నారయ్యా, ఎందరో నిన్ను మహిమపరచలేకపోతున్నారు, ఈ లోకంలో ఉంటున్నారు ప్రభువా. వారందరికంటే మంచిగా మమ్మల్ని నీ పాద సన్నిధిలోనికి వచ్చి నీ వాక్యమును ధ్యానించటానికి నీ వాక్య ధ్యానము చేయుటకు మీరిచ్చిన ఈ గొప్ప తరుణమును బట్టి వాక్యం మీరే మాట్లాడండి ప్రభువా. నీ బిడ్డలైన వారందరూ వింటూ ఉండగా, వాక్య పరిచర్య జరుగుతూ ఉండగా అనేక మంది వీక్షిస్తున్నారు ప్రభా, ఎంతోమంది నాయన ప్రార్థన చేస్తున్నాం వారి కొరకు ఎంతోమంది వీక్షించి మీ వాక్యమును మేము వింటూ ఉన్నామని వారు నాయన ఫోన్ల ద్వారా నాయన వారు తెలియచేస్తున్నారయ్యా. వారి కుటుంబాలని వారిని దీవించండి, వారి బిడ్డలను దీవించండి, బలహీనలు ఉన్న వారిని బలపరచండి, శక్తిహీనులైన వారిని శక్తివంతులుగా చేయండి, రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసును, పాపక్షమాపణ దయచేయండి ప్రభా. అయ్యా నీ చిత్తంలో సమయోచితమైన జ్ఞానమును నాకు దయచేయండి. మాట్లాడుచుండగా ప్రభా మీరే మాట్లాడండి, ప్రభా మీ వాక్కుతో మీరు మాట్లాడి మీ సహాయమును అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగునుగాక. ఈ దినమును మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మరి ఆదివారం జరగబోయే ఈ యొక్క ఆరాధన కొరకు దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఈ యొక్క మరి మత్తయి సువార్త 26:1 కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ప్రిల్లరా, ఇక్కడ ప్రభు అప్పగించబడిన రాత్రి, ఆ రాత్రి ఆ విషయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటి అంటే ఇజ్రాయేలీలు యాకోబు సంతానమైనటువంటి 12 గోత్రికులు కూడా ఆ యొక్క ఐగుప్తిలో ఉంటారని అబ్రహాముతో వాగ్దానము చేశాడు. వాగ్దానము చేసినప్పుడు వారు దేవుని మరిచారు. దేవుడు ఎలా ఉంటాడో, దేవుని శక్తి ఏమిటో, దేవుడు ఎలాంటి శక్తివంతుడో వారికి తెలియనప్పుడు అక్కడ మోషే అహరోనులు ఉన్నప్పుడు మోషే అహరోనుల ద్వారా అక్కడ అద్భుతాలు జరిగించి అహరోను ధూపదీప నైవేద్యాలు అర్పించేవాడు. ఈ యొక్క మోషే అద్భుతాలు జరిగించేవాడు. ప్రియులారా, అక్కడ దేవుడు చెప్పాడు సంవత్సరానికి ఒక్కసారి పస్కా జరిగించాలి, ఆ పస్కా గొర్రె పిల్ల వధించాలని అక్కడ ఇజ్రాయేలీలకు మోషే ద్వారా అహరోను ద్వారా తెలియచేశాడు. ప్రియ సహోదరుడా, ఈ యొక్క పస్కా పండుగ గురించి ఇక్కడ కొన్ని విషయాలు దేవుడు బయలుపరిచాడు. అక్కడ ఆ యొక్క ప్రాంతము నుంచి వారిని రానివ్వనప్పుడు ఆ యొక్క ప్రజలందరూ కూడా ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ గొర్రె పిల్లను వధించి పస్కాను జరిగించి ఆ యొక్క రక్తమును ప్రతి గడప కమ్మికి కట్టుకుని ప్రతి ఒక్కరూ ఇంటిలో ఉండి సంహారపు దూత వారిని వెంటాడకుండానట్లు అక్కడ వారు దేవునికి వారు ఆ యొక్క పస్కాను వధించినట్లు మనము ఐగుప్తిలో మనము జరిగించినట్లు చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మరో వారు ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ దేశం వచ్చిన తర్వాత ఇజ్రాయేల్ దేశంలో ప్రతి సంవత్సరం
సంవత్సరము కూడా ఆ దేశములో పరిపాలిస్తున్న రాజులైతేనేమి చక్రవర్తులైతేనేమి యూదులు ఇజ్రాయేలు వారందరూ కూడా 12 గోత్రికులు కూడా అక్కడ పస్కాను ఆచరించవలెను. ఆ పస్కా ఏది అనగా ఆ పస్కా యాల ఉంటది అనగా ఆ పస్కాను ఆచరించడానికి కొంత మరి అవసరత ఉన్నది గనక ఆ పస్కా రోజున ఎవరో ఒకరిని అక్కడ శిలువ వేయబడాలి. ఆ పస్కాలో ఎవరో ఒకరు శిలువ వేయబడాలి. వారు దొంగైనా వచ్చు, వారు ఎలాంటి వారైనా వచ్చు, వారు ఎవరినైనా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారిని శిలువకు అప్పగిస్తారు. ఒక్కసారి మనం ఈ యొక్క గ్రంథములో మత్తయి సువార్త 26వ అధ్యాయం 1 నుంచి 2 వరకు చదువుకుందాం. మనం యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినది ఏమనగా ఆయన తన శిష్యులను చూచి రెండు దినములైన ప్రెమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనిష్య కుమారుడు శిలువ వేయబడుటకు అప్పగించబడుననియు మీకు తెలియునని చెప్పెను. చాలండి ప్రియులరా, ఇక్కడ మనము గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి వారికి కొంతమందికి తెలియకపోవచ్చేమో కానీ నా యేసుకు ఈ లోకములో 33.5 సంవత్సరములు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన అప్పగించబడతాడని ఆయనకి తెలుసు. ప్రియులరా ప్రియులరా, ఇక్కడ యూదా జనాంగమంతయు ఇజ్రాయేలు జనాంగమంతయు దేవుని మరిచి ధర్మశాస్త్రమును మాత్రమే పాటిస్తున్నారు కానీ యేసు కుమారుడిగా వచ్చాడంటే ఎవ్వరూ ఒప్పుకోలేదు. గనక ఇక్కడ పస్కా వధించబడాలి, పస్కా గొర్రెపిల్ల వధించబడాలి. ఆ గొర్రెపిల్లగా నా దేవుడు ప్రవక్తల చేత మాట్లాడాడు. అబ్రహాముతో మాట్లాడి చెప్పినప్పుడు చాలామంది ప్రవక్తలు ప్రవచించారు. యెషయా ప్రవచించాడు, యిర్మీయా ప్రవచించాడు, ఎహెజ్కేలు దానియేలు ఆ ప్రవక్తలు చిన్న ప్రవక్తలు ఆమోసు కూడా ప్రవక్తించారు. ప్రియులారా మనం చూసినట్లయితే కుమారుడు పుడతాడో, కన్యక గర్భన కుమారుడు పుడతాడో, ఆ కుమారుడు మానవుల యొక్క పాపముల పరిహారార్థమై ఆయన పస్కా గొర్రె పిల్లవలే ఒక అడ్డకైపోయినా ఒక నిలువకైపోయినా శిలువ వేయబడతాడని ప్రవక్తలందరూ ప్రవచించారు. ప్రియులారా ఆ ప్రవచన నెరవేర్పు ఇక్కడ జరుగుతోంది. ఆ యేసు చెప్తున్నాడు శిష్యులకి, శిష్యులారా మీరు నన్ను పట్టుకున్నప్పుడు మీరు చెదిరిపోతారు. గొర్రెల కాపరులు వచ్చినప్పుడు గొర్రెలు చెదిరిపోతాయని ఆ యేసు వారికి తెలియచేశాడు. ఇంకా మనం చదువుకుందామండి, ఇంకా కొంచెం ముందుకు చదువుకుందామండి, 26:14 చదువుకుందామండి. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరయోతు యూదా అనబడేవాడు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయనను అప్పగించిన ఎడల చాలు. ప్రియులారా యేసు చెప్పాడు వారి శిష్యులుగా ఉన్నప్పుడు. ఆ శిష్యులతో యేసు మాట్లాడాడు, మీలో ఒకరు నన్ను అప్పగిస్తాడు, వాడు పుట్టకపోయినట్లయితే వాడికి మంచిది అన్నాడు. ప్రియులరా మనం కూడా ఒక్కొక్కసారి దురాలోచనలు చేస్తూ ఉంటాం. మానవుల మీద మానవులు దురాలోచన చేస్తూ ఉంటారు. మానవులు క్రైస్తవులే క్రైస్తవుల్ని బలహీనపరుస్తూ ఉంటారు. ఒక సంఘం ఇంకొక సంఘానికి గిట్టదు, ఒక సంఘం ఇంకొక సంఘానికి గిట్టదు. ఏ సైను నమ్ముతున్న సంఘాలేవి కానీ ఒక సంఘం అంటే ఒక సంఘానికి పడదు. ఒక ఊర్లోనే ఒక చాలామంది డినామినేషన్ల వారు ఉంటారు కానీ మేము పరలోకం వెళతాం, మేము బోధించిందే కరెక్టు, మేము మా బోధే కరెక్ట్ అన్నట్లుగా యూదులు కూడా ఏం చెప్తున్నారంటే ధర్మశాస్త్రమే కరెక్టు, ధర్మశాస్త్రమే నెరవేర్పు, ధర్మశాస్త్రం తప్ప ఇంకా ఏమీ లేదనుకుంటున్నారు. కానీ ఎవ్వరూ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదు. ప్రియులరా ధర్మశాస్త్రాన్ని ఎవ్వరూ నెరవేర్చలేదు. వారు అద్భుతాలు జరిగినప్పుడు ఎవ్వరు కూడా వారు చూసి కూడా వారు ఇజ్రాయేలీలు యూదులైన వారు ఎవరు నమ్మలేదు. ప్రియులరా మనం గమనించినట్లయితే నా యేసు లోకానికి రావటం కారణం అదే. ఎందుకు వచ్చాడంటే వారందరూ అద్భుతాలు చూశారు, ఎర్ర సముద్రం 2 పాయలు అవటం చూశారు, ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, వారు నాకు పూరేళ్ళు కావాలన్నప్పుడు ఆ గాలిలో ఉన్నటువంటి పూరేళ్లను వారి యొక్క పాలెము ఎదుట వారి గుడిసెల దగ్గర వాలి వారికి ఆహారముగా పెట్టిన నా దేవుడు, బండలో నుండి నీళ్లు రప్పించిన దావుడు నా దేవుడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించిన నా దేవుని మాట
యూదులైన వారు ఇజ్రాయేల్ వారైన వారు అప్పుడున్నటువంటి వారు ఎవ్వరు కూడా నా ప్రభువు మాటలు నమ్మలేదు ప్రియులారా. అందుకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరుడా, ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే ఎందుకు ఒకరి మీద ఒకరికి యుద్ధాలు, ఒకరి మీద ఒకరికి ఆరాటాలు, ఒకరి మీద ఒకరికి పోరాటాలు, ఒకరి నుంచి ఒకరు రాజుల మీద రాజులు, రాజుల మీద రాజులు, ఒకరికొకరు, ఒక్కొక్క కుటుంబం మీద ఒక్కొక్క కుటుంబం, ఒక్కొక్క సంఘం మీద ఒక్కొక్క సంఘం తిరుగుబాటు చేస్తున్నారు. ప్రియులారా, నా దేవుడు చెప్పాడు నా తండ్రి యొక్క చిత్తములో నా కుమారుడిగా ఈ లోకానికి వచ్చానని చెప్పి. ప్రియులారా, మనం యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 19:20 చెప్తున్నాడు, యోహాను సువార్త 19:20 చెప్తున్నాడు, అయ్యా మరి కుమారుడిగా లోకానికి వచ్చినప్పుడు నా యేసు కొన్ని మాటలు మాట్లాడాడు యూదులైన వారికి, సద్దుకలేని వారికి. 19:20 చూద్దాం ఒకసారి. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను, అది హెబ్రీ గ్రీకు రోమా భాషలలో వ్రాయబడింది. ప్రియులారా, ఈ బైబిల్ యూదులలో అనేకులు ఆ మాటలు చదివిరి. నేను యూదుల రాజునై వారు చెప్పినట్లు వ్రాయుమని, గాని యూదుల రాజు అని వ్రాయొద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు నేను రాసి తినేమో రాసి తినని చెప్పాడు. ఆయన ప్రిలరా, లేఖనములు తెరవబడుతున్నాయి, లేఖనముల ప్రకారంగా జరగాలి, యూదులకు రాజుగా పుడతాడని అప్పుడున్నటువంటి గ్రంథాలలో, మత గ్రంథాలలో ఎంతోమంది ఖగోళ శాస్త్రజ్ఞులు కూడా తెలియజేసినప్పుడు నా కుమారుడు ఈ లోకంలో ఆయన పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది, యూదులకు రాజుగా పుట్టాడు ఎక్కడ అని వారు తెలియచేశారు. ప్రియులరా, ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే ఆయనలో శిష్యులతో పాటు ఉన్నవారే. ఒక్కసారి మనం ఈ విషయాలు మనం గమనిద్దాం. కీర్తన 37:12 ఏమని చెప్తున్నాడంటే, గొప్పవారిని పేదవారిని, ధనికులను దరిద్రులను, యోగ్యులైన వారు యోగ్యత లేని వారు, వీటి గురించే కీర్తనకారుడు మాట్లాడుతాడు. భక్తిహీనులు నీతిమంతుల మీద చాలండి. ఇక్కడ మనం గమనిద్దాం, భక్తిహీనులు దురాలోచన చేసినట్లు యూదులైన వారు, సద్దుకైలైన వారు, ఆ మత ప్రవిష్ఠులైన వారు అందరూ నా యేసు మీద వారు ఏమి చేస్తున్నారంటే దురాలోచన చేశారు. నా యేసు మీద దురాలోచనలు మాట్లాడారు. నా యేసును అప్పగించాలని వారు ఒక శిష్యుడిలో ఒక శిష్యుని వారు కనుగొన్నారు. ప్రియులారా, ఇంకొక వచనం చదువుకుందామండి. 12 ఇంకొక వచనం ఉంటుంది అక్కడ కీర్తనలో, ఇంకా మాట ఉంటుంది. వారిని చూసి పండ్లు కొరుకుదురు, వారి కాలము వచ్చుచుంట, అది అర్థమైందండి. అటు కాలం వస్తుంది అప్పుడు నా ప్రభువు చూస్తూ ఉంటాడు. వారిని చూసి ఆయన నవ్వుతున్నాడు. ప్రియులారా, ప్రియులారా, ఒకరోజు వస్తుంది, ప్రతివానికి ఒక దినం వస్తుంది, ప్రతివానికి ఈ లోకంలో ఈ శరీరాన్ని విడిచిన తర్వాత పరలోకం అనేది ఒకటి ఉంది, ఆత్మ దయచేసిన నా తండ్రి దగ్గరికి చేరుతుంది, అక్కడ ఆయన నిత్యరాజ్యములో మళ్ళీ ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకొరకే ఈ లోకానికి ఆయన కుమారుడిగా వచ్చాడు. ఈ కుమారుడిగా వచ్చిన ఆయన్ని ఈ యొక్క ఇస్కర్ యోధు యోధానేతనం ఏం చేయబడ్డాడంటే, దురాలోచనలు చేశారు యూదులు, దురాలోచన చేశారు. ఆయన వారే యూదా జనాంగమే, యేసులో నుంచి వచ్చిన వారే, యేసులో ఉన్నటువంటి వారే యేసును అప్పగించటానికి. ప్రియ సహోదరుడా, నీ పక్కనే నీ శత్రువు ఉండొచ్చు, నీ పక్కనే ఉంటాడు శత్రువు, నీ కుటుంబంలో శోధన, నీ కుటుంబంలో ఇరుకులు, నీ బిడ్డలే నీకు శత్రువులా తయారవుతారు, నీ కుమార్తెలే నీకు శత్రువులా తయారవుతారని నా దేవుడు ఎప్పుడో ప్రవచనాలు రాసేసాడు. ఇప్పుడు చూడండి, చాలా వృద్ధాశ్రయాల్లో ఆహారం పెట్టకుండా, తల్లిదండ్రులను చూడకుండా, అన్నదమ్ములను చూడకుండా, బంధువులను చూడకుండా, ఆస్తులు పంచుకొని ఒకరి మీద ఒకరు పోరాటం, ఒకరి మీద ఒకరు ఆరాటం, ఒకరి మీద ఒకరు యుద్ధములు, ఒకరి మీద ఒకరు తోడుకోడళ్ళకి తోడుకోడళ్ళకి పట్టలేదు, అక్కకి అక్కకి, చెల్లెలకి చెల్లెలకి, చెల్లెలకి తమ్ముడికి, తండ్రికి తల్లికి, తల్లికి తండ్రికి, ఎలాంటి దుర్దినాలు వచ్చేస్తాయని నా ప్రభు ఎప్పుడో చెప్పాడు. మీరు చూసినట్లయితే యాకోబు పత్రికలో చెప్తున్నాడు, యుద్ధములు పోరాటములు మీ వల్లనే కదా,
ఈ పోరాటాలు యుద్ధాలు దేని వల్ల కలుగుతున్నాయి? మీ భోగేచ్ఛల వల్లనే కదా అంటున్నాడు ప్రియ సహోదరుడా. వీళ్ళకి భోగేచ్ఛలు ఎక్కువైపోయినాయి, అనాలోచన ఎక్కువైపోయింది. నా యొక్క తండ్రి యొక్క చిత్తములో ఈ కార్యములు జరుగుతాయని కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఈ మనుషుల నిమిత్తమే చెప్పాడు. ప్రియులారా, ప్రియ సహోదరుడా, ఎందుకని ఆయన తెలియచేశాడంటే, ఆయన ఈ లోకానికి ఏ రూపంలో వచ్చాడంటే, ఆయన కుమారుడుగా వచ్చాడు. నేన పాపములను హరించుటకు, నేన పాపములను ఆయన ఆయన మీద వేసుకుని, ఆయన మనము చేసిన పాపముల నిమిత్తము. మనం ఒక వచనం మనం చదువుకుందామా? యెషయా గ్రంథం 53 అంటున్నాడు, 2 వచనాలు మనం చదువుకుందాం. ప్రియుడా, నీ కొరకే నా కొరకే, ఆయన పస్కా గొర్రె పిల్లవలే, ఆయన పస్కా గొర్రె పిల్లవలే నలుగొట్టబడ్డాడు. ఆయన ఒకటి తక్కువ 40 దెబ్బలు ఆయన్ని కొట్టారు యూదులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు ఆయన్ని. ఇవంతా దున్నారు, నెత్తి మీద ముండ్ల కిరీటం పెట్టారు నా యేసుని అప్పగించటానికి శిష్యులు. వారులో ఒకడు వచ్చాడు, చదువుదామండి 53:5-6 వచనాలు చదువుకుందాం, చూద్దాం చూడండి. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, అతను మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, మనకి విడుదల, మనకి విమోచన, మనకు అన్ని కలుగుచున్న విప్రీల మనమందరమును గోర్రెల వలె త్రోవ తప్పి తిరుగుచున్నాము. మనలో ప్రతివాడును తన ఇష్టమైన, తనకు అనుకూలమైన బోధ, తనకు అనుకూలమైనటువంటి ఆలోచన, తనకు అనుకూలమైనటువంటి మార్గములో, చెడు మార్గములలో త్రాగుడు, వ్యభిచారము, దొంగతనము, అబద్ధములు ప్రోత్సహిస్తున్నారు. చాలామంది ప్రోత్సహిస్తున్నారు పిల్లరా. వారు సాతాని మనుషులు, వారు సాతాను బంధకాల మధ్యన, సాతాను కబంధ హస్తాల మధ్యన సాతాను యొక్క మాట వింటూ. ఎందుకు అంటే సాతాను ఎప్పుడైతే ఆ యొక్క మరి దేవుని దగ్గర నుంచి త్రోసివేయబడిందో, ఎప్పుడైతే సృష్టిలో ఆదాముని అవ్వని కలగజేశాడో దేవుడు, అప్పుడు అవ్వమ్మ దగ్గరికి వచ్చి అవ్వమ్మతో ఇది నిజమా అని చెప్పి అవ్వమ్మను కూడా మోసము చేసినటువంటి ఆ శత్రువైన సాతానికి దేవుడు ఏం చేశాడంటే బెయిల్ ఇచ్చాడు. ఆ బెయిల్ ఇవ్వబట్టి అది ఏం చేస్తుందంటే, ఇంకా మళ్ళా మన కుమారుడు తిరిగి వచ్చేంత వరకు, ఆయన రెండవ రాకడకు వచ్చేంత వరకు కూడా ఈ సాతానుడు మానవులను సృజించిన దేవుని యొక్క మనుషులను సాతాను మనుషులుగా చేసుకుంటున్నాడు. త్రాగుబోతులు, తిండుబోతులు, రాత్రిపూట దొంగలు చీకటిలో ఆరి సాతాను కార్యాలు చేస్తూ వారు సాతాను ఆ యొక్క బంధకాల మధ్యన వారు తన వశమైపోతున్నారు. ప్రియులారా, ఇంకా చదువుకుందామండి 53లోనే మనం ఇంకా కొంచెం కిందకు చదువుదామండి. ఆయన ఆయన ఏం చేయబడ్డాడట, ఆయన మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచుండెను. చదవండి, ఇంకా చదవండి. యెహోవా ఏం చేశాడు, కుమారుడి మీద మోపడి మన పాపములు. వినండి వినండి ప్రియులారా, ఆదాము చేసినటువంటి మొదటి ఆదాము చేసిన పాపముల నిమిత్తమై ఆ యొక్క పాపములు పరిహరించుట కొరకు కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆదాములు చేసిన పాపమును తొలగించుట కొరకు ఆ యొక్క సంతానం అంతయు కూడా తరము వెంబడి తరము గతించిపోతున్నది, యుగం వెంబడి యుగము గతించిపోతూ ఉండగా వారందరూ క్రీస్తు యొక్క రక్తములో కడగబడవల్లని. ఇంకా కింద అంటాడు, ఆయన నలుగొట్టబడుటకు ఆయనకి ఇష్టమాయను అంటాడు. ఒకసారి వచ్చిన చదువుకుందాం. ఆయన అతడిని నలుగొట్టుటకు చూడండి, యెహోవాకి ఇష్టమైందంట. చూసారండి, దేవుడు మన కొరకు తన కుమారుణ్ణి శిక్షించటానికి ఆయనకి ఇష్టమయ్యిందంట. మరి ఆయనకి ఇష్టమైతేనే సరిపోద్దా? ఆ శిక్ష అనుభవించేవాడికి కూడా ఇష్టం అవ్వాలి కదా. అలాగా అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకు కూడా ఇష్టపడి ఆ బలియర్పణ ఇవ్వటానికి వెళ్ళాడు. ప్రియులరా, నీవు నేను కూడా బలియర్పణగా, బలిగా
ఆయొక్క పస్కా గొర్రె పిల్లవలే ఆ పస్కా గొర్రె పిల్లవలే నా యేసు వదించబడ్డాడు యూదులందరి కొరకు సద్దుకయ్యల కొరకు వారందరూ చూసి అద్భుతాలు చూసి నమ్మలేదు కానీ ఇప్పుడున్న జనాంగమంతయి కూడా విని నమ్ముతున్నారు వీరేది విని చూడలేదు వీరేది కూడా గ్రహించలేదు వీరెప్పుడు యేసును చూడలేదు యేసు మాటలు వారు విని యోహాను సువార్తలో చెప్తున్నాడు అది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్దను వాక్యము దేవుడై ఉండెను మొదటి అధ్యాయంలో చెప్తున్నాడండి ఆయన అది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్దుండెను వాక్యమే దేవుడై ఉండెను ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యన సంచారము చేయిచుండెను చదవండి అదే అయిపోయింది ఆ తర్వాత చదువుదామండి ప్రియులారా ఆయన ఈ లోకమునకు శరీరధారి అయి ఆయనే కృప ఆయనే సమాధానం ఆయనే ఈ లోకానికి వచ్చి ఆయన వెలుగై ఉన్నాడని చెప్తాడు ఇంకా కింద వచ్చిన ఆయన అద్వితీయ కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు ఎవరు నమ్మట్లేదు ఆయన అద్వితీయ కుమారుడు అంటే ఎవరు నమ్మట్లేదు యూదులు సద్దుకాయలు పరిచయాలు ఎవరు నమ్మనప్పుడు మనము ఆయనని కుమారుడుగా అంగీకరించాలి కుమారుడు అనగా కుచ్చిత గుణములను హరించేవాడు ఆయనే చెప్తున్నాడు మనం ఒక విషయాన్ని మనం గమనిద్దాం ఎలాగో మనల్ని రక్షించాడంటే గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు ద్వారా గలతీ సంఘానికి రాస్తూ 4:4 చెప్తున్నాడు క్రీస్తు యేసు ఎలాగా అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు ఆయనే కుమారుడిగా స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారందరినీ కూడా యూదులైనేమి సద్దుకైలేమి పరిచయలేమి సుంకర్లేమి యోధా జనాంగం ఇస్రాయేల్ వారందరినీ కూడా విమోచించుట కొరకు ధర్మశాస్త్రమునకు ఆయన లోబడిన వాడాయను ప్రియులరా నీవు నేను ధర్మశాస్త్రమును నెరవేర్చలేము కానీ ధర్మశాస్త్రాన్ని ఎవరో నెరవేర్చలేకపోయారు కానీ నా యేసు ఇచ్చే ఆజ్ఞ కృప కనికరము దయ కలిగిన నా తండ్రి ఈ లోకానికి కుమారుడిగా వచ్చి ఆయన నలగొట్టబడుటకు ఆయనకిష్టమాయను గలతీలో ఇంకా మానేశాం మనం అక్కడ మనం చదివినట్లయితే అంటాడు నేను వారిని ఎన్నుకొని నేను వారిని దత్త పుత్రులుగా చేశాను చదువుతారండి పిల్లరా 4:4 చెప్తున్నాడు వారిని దత్త పుత్రులుగా చేసుకున్నాను నేను వారికి నేను విమోచించాను చదవండి పిల్లరా ఇక్కడ మనము వారము అందరూ కూడా ఆయనకి కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్ర పెట్టు తన కుమారుని ఆత్మను చూసారండి ఆయన కుమారుని తండ్రి యొక్క కుమారుని యొక్క ఆత్మను మనలోనికి పంపి ఆయన దత్తపుత్రులుగా చేసుకుని ఇంకా చదవండి కాబట్టి నీవు ఇక నుంచి ఏమాత్రం కూడా నీవు సాతానికి దాసుడవు కాదు లోకానికి దాసుడవు కాదు ధర్మశాస్త్రానికి నీవు దాసుడవు కాదు కానీ నీ కుమారుడైన వానికి నీవు కుమారుడుగా ఈ లోకములో దాసుడవే దేవుడి ద్వారా వారసులము మనము దత్తపుత్రికలము కాదు కానీ మనము ఆయనను అంగీకరించిన వారిగా ఉన్నప్పుడు ఆయన యుగయుగములు పరిపాలించినప్పుడు ఆయన కుమారులుగా నీవు అనబడతావు ఒకవేళ నువ్వు యేసును అంగీకరించలేదా ఇంకా నువ్వు యేసును అంగీకరించకుండా ఉన్నావా యేసును అంగీకరించకపోతే ఒక్కసారి మనం చూద్దామండి మనం మార్క్ ఇక ఇది చూసినట్లయితే కొలసీ 1:42 ఒకసారి ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు శ్రమల యందు నేను సంతోషించుచు సంగము అను ఆయన శరీరం కొరకు పడిన పాటలలో క్రీస్తు పడిన పాటలలో నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచు పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ ప్రియులారా పౌలు అనేక విషయాల్లో ఆ సంఘానికి తెలియజేశాడు ప్రియులారా మనం ఇంకా బాగా గమనించినట్లయితే అపోస్తుల కార్యములో 20:24 ఒక మాట చెప్తాడు యేసు రక్తము ద్వారా మనల్ని కన్నాడు ఆయన అపోస్తులను కూడా
ఇక్కడన ఆదిమాపోస్తులు కూడా ఏం చేయబడ్డారంటే ఆయన యొక్క శిలువ రక్తములో నిన్ను కొన్నాడమ్మా. అయితే దేవుని కృపా సువార్తను గుర్చి దేవుని యొక్క కృపా సువార్తను చూచి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును ఆ పరిచర్యను తోదముట్టించవలెనని నా ప్రాణము నాకెంత మాత్రమును విలువైనదిగా ఎంచుకోలేదు పౌలు గారు. ప్రియులారా, రక్తంలో కడగబట్టం 20:20 చూద్దాం. అపొస్తలుల కార్యాలు 20:20 మరి ఏది ప్రయోజనకరంగా నేను దాచుకోలేదు, ఆస్తులు ఐశ్వర్యాలు ఇవేవి దాచుకోలేదు, కానీ నా క్రీస్తు కొరకు నేను నా యొక్క జీవితాన్ని అంతటిని దారిపోస్తానని పౌలు క్రీస్తు వలె క్రీస్తుకు నేను మాదిరి ఉన్నాను, క్రీస్తు నాకు మాదిరి ఉన్నాడు, నేను క్రీస్తుకు మాదిరి అయినాను కనుక మీరు నాకు మాదిరి ఉండండి, మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఇక్కడ అపోస్తుడైన పౌలు ఆ యొక్క సంఘాలకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ చదువు నాయనా, బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బహిరంగంగాను ఇంటింటను మీరు కూడుకొనుచు రొట్టె విరుచుచు ప్రార్థన చేయమని దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసము ఉంచవలనని యూదులకును గ్రీకు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటిను. రూఢిగా ఇదంతయు మీకు తెలియవాలను ప్రియులారా. ఎందుకనగా నా యేసు లోకానికి ఎందుకు వచ్చాడు, పస్కా గొర్రె పిల్లగా ఎందుకు వధించబడుతున్నాడు, ఈ పస్కా గొర్రె పిల్ల ఎందుకు వధించబడాలో, యూదులైన వారు ఆ పస్కా గొర్రె పిల్లను ఎందుకు వధించాలో నా దేవుడు ఆయా ప్రవక్తలతో ఆయా భక్తులతో ఆయా యాజకులతో ఆయా పెద్ద ప్రవక్తలతో మాట్లాడి యూదులైన వారందరికీ కూడా పస్కా గొర్రె పిల్లవలి నేనా పాపముల నిమిత్తం, నేనా అపరాధముల నిమిత్తం, నేనా శాప పాప వచనాల నిమిత్తమై మనము చేసిన అపరాధాల నిమిత్తమై ఆయన ఒక అడ్డకొయపన ఒక నిలువుగొప్పమైన చేతులతో చేసిన పాపానికి చేతుల్లో మేకులు, కాళ్ళతో చేసిన పాపానికి కాళ్ళలో మేకులు, హృదయంలో బళ్ళెపోటు నెత్తి మీద ముండ్ల కిరీటాన్ని భరించాడు కనుక ఆయన క్రీస్తు శకముగా ప్రకటించబడ్డాడు. ఎవరు కూడా శకాన్ని ప్రకటించడానికి ఏ యుగపురుషుడికి అవకాశం లేదు, నా దేవుడు మాత్రమే క్రీస్తు శకముగా ఆయన ప్రకటించబడ్డాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసునందు మనం నమ్మిక ఉంచుదాం. ఎవరైతే ప్రభుని అంగీకరిస్తున్నారో, ఈ రాత్రి ఎవరైతే ప్రభు మాటలు విన్నారో, ఈ రాత్రి ఎవరైతే మీరు దేవుని మాటలు వింటున్నారో, ఆ యేసు రక్షకుడని పస్కా గొర్రె పిల్లవలు వధించబడిన నా యొక్క కుమారుడు ఈ లోకంలో యేసుగా మనం అంగీకరిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా తండ్రి, ప్రభా ఈ పస్కా గొర్రె పిల్ల వధించబడినట్లుగా నా యేసు వధించబడి అప్పగించబడినటువంటి ఆ రాత్రి వారికి విందు చేసి వారందరికీ రొట్టె బల్లారాధన ఇచ్చి వారందరినీ కూడా పస్కా గొర్రె పిల్ల గురించి వధించిన ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క రక్తములో ప్రతి పాపి కడిగించబడేటట్లు, ప్రతి పాపి కడగబడేటట్లు వింటున్న ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడి వారి అవసరతలు, వారి అక్కర్తలు, వారి యొక్క నాయన ప్రతి అవసరత మీ ధ్వననిధిలోంచి తెరవమని అయాని చిత్తములో, అయాని చిత్తములో, అయాని చిత్తములో నాయన జరిగించమని నీ కృపతో నింపి నడిపించమని సహాయమును చేయమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన యెహోవా దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, అన్యోన్యతా సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. అందరికీ ప్రభువు నామములో వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.